టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేట పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వారి ఇంటి వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు, పార్టీ ఆవిర్భావం నుంచి 20 సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలందరూ పాటించాలని, కరోనా వైరస్ కు మందు లేదని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపై తిరగవద్దని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పిఎస్ఎస్ చైర్మన్ బాదచంద్రం, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు పుట్టి యాదగిరి, ఐలయ్య, నవీన్, మధుసూదనాచారి, కరే రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పద్మదేవేంద్రుడి గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, పద్మదేవేంద్రుడి గారి నాయకత్వం, పద్మదేవేంద్రుడి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర శాంతి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, ప్రీతం నాయకురాలు పద్మదేవేంద్రరెడ్డి గారికి మరియు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మన 20వ పార్టీ ఆవిర్భావ ముఖ్య నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మన పద్మదేవేంద్రరెడ్డి గారికి మన 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కోవిడ్-19 ఈ కరోనా మహమ్మారిని అందరము ఎవరింట్లలో వాళ్ళ ముండి మనము డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇలాగే మనం కంటిన్యూ చేసినట్టయితే మనము దారిని కరోనా బారిన పడకుండా ఉంటాము. మన రామాయణపేట గ్రామ ప్రజలందరినీ అందరము ఇలాగే కంటిన్యూ చేద్దాము, ఉందామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాను. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రామాయణపేట గ్రామ ప్రజలందరికీ. జై తెలంగాణ.